हाय हेलो, वेलकम बैक टू माय चैनल गीतिका टिप्स एंड टाइमली वैरायटीज। सो मैं ऑलरेडी चपाने कदा अन्नी तेलंगाना वंटल चेसन मुंदू इप्पुडु मीकु रायलसीमा वंटल अन्नी चूपिस्तानु चेप्पेसी। इदी मन रायलसीमा वंट अन्नमाट। सो इप्पुडु दीन पेरेंटंटे मुर्मुरालु अंटारु इक्कड़ा। అక్కడ ఐ మీన్ రాయలసీమలో అయితే బొరుగులు అని కూడా అంటారు, మోస్ట్లీ చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు అందుకని చెప్తున్నా. సో దీంతో మనం టిఫిన్ చేసుకుందాము, చాలా బాగుంటుంది. మ్యాక్సిమం అస్సలు ఎవరికి తెలియదు, 100%లో ఆ రాయలసీమ వాళ్ళకి అటు సైడ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఇటు తెలంగాణ వాళ్ళకైతే మ్యాక్సిమం అస్సలు తెలియదు. సో అందుకని చెప్పేసి నేను ఈ డిష్ ఇవాళ మీకు చూపించాలనుకుంటున్నాను. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏమో చూద్దాము. సో మురుమురాలు, ఆనియన్స్, కరివేపాకు, మిర్చి అండ్ చింతపండు. సో ఇప్పుడు మీకు దీని క్వాంటిటీ ఎలా తీసుకోవాలో నేను మీకు చెప్పేస్తాను. మురుమురాలు అయితే మనం ఈ గ్లాస్ ఉంది కదండి, మేమైతే ఈ గ్లాసెస్ 4 గ్లాసెస్ తీసుకున్నాము. ఇప్పుడు దీంట్లో 4 గ్లాసెస్కి ఇంత చింతపండు తీసుకున్నాము. సో దట్ పులుపు బాగుంటుంది, పులుపు ఉంటేనే చాలా బాగుంటుంది. ఒకవేళ చింతపండు మీరు ఇంట్లో తినరు, కొంతమంది ఉంటారు కదా వాళ్ళైతే మీరు టమాటో యూజ్ చేసుకోవచ్చు దీని ఆల్టర్నేట్ గా. సో ముందుగా మనం ఇదంతా చూసేసాం కదా, సో మనం ఇప్పుడు మళ్ళీ మనం రెసిపీలోకి వచ్చేద్దాము. సో రెసిపీలో ఫస్ట్ ఏంటి అంటే, మనం ముందుగా ఒక బౌల్ లో కొంచెం వాటర్ తీసుకొని మనం 4 గ్లాసెస్ ఆఫ్ మురుమురాలు తీసుకున్నాం కదండి, అవి దీంట్లో వేసి నానబెట్టుకోవాలి కాసేపు. సో ఇవి వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకుంటే ఏమైతుందంటే వాటర్ అంతా ఈ మురుమురాలు అబ్జర్బ్ చేసుకొని కొంచెం మెత్తగా అవుతుంది, గట్టిగా ఉండదు. సో అందుకని చెప్పేసి వాటర్ లో నానబెట్టి 2 మినిట్స్ పెడతాం. ఎందుకు ఫస్ట్ ఇది చెప్తున్నా అంటే పోపాయలోపు ఇది చేసేసుకుందాం అని చెప్పేసి, సో దట్ ఇవి నానిపోతే అక్కడ సైడ్ ఆ ప్రాసెస్ అయిపోతుంటది అని చెప్పేసి. సో ఇది మనం నానబెట్టేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకొని మనం నెక్స్ట్ ఇప్పుడు పోపు వేసేసుకుందాము. సో ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్ని వేసుకోవాలి. అది ఏంటంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండ్ పచ్చిశనగపప్పు వేసుకొని వేగించుకోవాలి. సో ఇవి వేగిపోయాయి, నెక్స్ట్ మనం మిర్చి యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా. సో మిర్చితో పాటు మనం ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. సో ఇవి రెండు వేసాక మనం కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించేసేస్తే అయిపోతుంది. ప్లేట్ మూసేసుకొని వేగించేసుకుందాము. సో కొంచెం అయ్యాక మనం ఫ్రై అయిపోయాక కొంచెం లైట్గా అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. సో ఇవి మెత్తగా నానిపోయాయండి, నెక్స్ట్ మనం దీన్ని ఎలా తీసుకోవాలో చూద్దాము. సో ఇలా 2 హ్యాండ్స్తో మనం బాగా ప్రెస్ చేసేసుకొని వాటర్ అంతా స్క్వీజ్ అవుట్ చేసేసి అవి పక్కన ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. 2-3 మినిట్స్ అంటే 2-3 మినిట్స్ నానబెట్టండి, ఎందుకంటే ఎక్కువ నానితే మాత్రం ఇంకా చాలా మెత్తగా అయిపోయి అంత ముక్కలు ముక్కలు అయిపోతుంది. సో అందుకని చెప్పేసి 2-3 మినిట్స్ చాలా ఎక్కువ. సో ఇలా అయిపోతుంది మనం స్క్వీజ్ అవుట్ చేసిన తర్వాత వాటర్ అంతా. సో ఇందాక మనం వాటర్ స్క్వీజ్ అవుట్ చేసి పెట్టుకున్నామని చెప్పాను కదా, పక్కన పెట్టేసుకుంటే ఇలా పొడి పొడిగా అయిపోతాయి అన్ని మన మురుమురాలంతా. సో ఇలా పెట్టుకునేసరికి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇది పోపులోకి వేసేసుకోవాలి. అది మీకు ఎలానో చూపిస్తాను. సో ఇది ఎంత వేగింది కదా కొంచెం. సో మనం ఇప్పుడు మధ్యలోనే కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సో పసుపు యాడ్ చేస్తున్నాం ఇప్పుడు. సో మీకు క్వాంటిటీ ఆఫ్ చింతపండు చూపించాను కదా 4 గ్లాసెస్కి ఎంత తీసుకోవాలో, అది అలా వాటర్లో నానబెట్టేసుకొని ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇవి వేగిపోయాయి కదా, నెక్స్ట్ మనం చింతపండు ఏదైతే పులుసు తీసి పెట్టుకున్నామో అది దీంట్లో వేసేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సో చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఇది ఏదైతే మొత్తం మన మిక్సర్ ఉందో అదంతా బాగా దగ్గరకు అవ్వాలి. దగ్గరకు అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న మురుమురాలు మనం దీనిలో వేసేసుకోవాలి. సో మనం ఇప్పుడు మురుమురాలు వేసేసుకుంటున్నాము. సో మనం ఇది కలిపేసుకున్నాం కదా, నెక్స్ట్ మనం ఈ మూత ఏదైతే ఉందో కొంచెం లైట్గా ఓపెన్ చేసి పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం అదంతా వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో మధ్య మధ్యలో కొంచెం కలుపుకోండి, బికాస్ కింద అడుగు పట్టచ్చు అందుకని చెప్పేసి.
సో ఇప్పుడు మన మురుమురాల టిఫిన్ అనేది రెడీ అయిపోయింది. ఇంకోటి మీకు ఏంటంటే రాయలసీమలో దీన్ని ఏమని పిలుస్తారో కూడా చెప్తాను నేను. బొగ్గాయని బుగ్గాయలు అంటారు. సో దీనికి ఇంకో కాంబినేషన్ ఉంది, అది మీ ఇష్టం, చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు, ఇట్స్ నాట్ కంపల్సరీ. ఇది ఒక్కటే చేసుకుని కూడా తినొచ్చు, బట్ అలా రాయలసీమలో తింటే మాత్రం చాలా బాగుంటుంది. సో అది కూడా మీకు చెప్తాను అదేంటో. సో ఇది రెడీ అయిపోయింది కదా, ఇది మనం పక్కన పెట్టేసుకుందాము, నెక్స్ట్ దాని దగ్గరకు వచ్చేద్దాము. సో ఇందాక మురుమురాలకి కాంబినేషన్ చెప్తాను అన్నాను కదా, అదే మన బొగ్గాలు అంటారు దీన్ని రాయలసీమలో. ఇది ఒగ్గాని, ఇది బొగ్గాలు. సో ఇదంటే ఆప్షనల్ అండి, మీ ఇష్టం. కానీ ఇది చేసుకొని దీంతో తింటే మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంటుంది, బికాస్ దీన్నే రాయలసీమ స్పెషల్ అంటారు. మీరు అక్కడ సైడ్ ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఫస్ట్ మీరు ఇదే ఈ డిషే చూస్తారు ఫస్ట్. అందుకని చెప్పేసి మీకు ఇవాళ నా ఛానల్లో చూపిద్దామని చెప్పేసి మేము ఇది చూపించాము ఇవాళ. సో దీని కాంబినేషన్ వచ్చేసి దీన్ని పప్పుల పొడి అంటారు, ఇంకో పిక్కిల్. సో ఇది కూడా మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, దీని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు నా డిస్క్రిప్షన్ బాక్స్లో, ఖచ్చితంగా చూడండి. ఈ రెండు లింక్స్ మీకు కింద ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు, ఒక్కసారి ట్రై చేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ మాత్రం చేయండి నాకు ఇది ఎలా ఉంది అని చెప్పేసి. సో థ్యాంక్ యూ.